అదో స్కూల్ అక్కడున్న విద్యార్థులతో ఆ విద్యా సంస్థల చైర్మన్ మాట్లాడుతున్నారు. మనకు టమాటాలు ఎక్కడి నుంచి వస్తాయి అని ఓ విద్యార్థిని అడిగారు. వెంటనే ఆ పిల్లాడు మార్కెట్ అని సమాధానమిచ్చాడు. ఈ జవాబుకు ఒక్కసారిగా షాక్ అయిన ఆయన ఆలోచనలో పడిపోయారు. అదొక పంట, రైతు పండిస్తాడు అనే కనీస అవగాహన పిల్లలకు లేకుండా పోతుందన్న ఆవేదన ఆయనలో కలిగింది. వెంటనే ఆయన ఓ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి తమ విద్యా సంస్థల్లో వ్యవసాయాన్ని తప్పనిసరి సబ్జెక్టుగా మార్చేశారు. 5 నుంచి 10వ తరగతి వరకు ఈ సబ్జెక్టు ఉంటుంది. ప్రతి శనివారం అందరూ పొలంలోకి వెళ్ళి వ్యవసాయం చేయాలి. ఇదంతా దక్షిణ కర్ణాటకలోని మంగళూరులో ఉన్న శారదా విద్యానికేతన్ స్కూల్లో జరుగుతోంది. ఆ చైర్మన్ పేరు ఎంబీ పురాణిక్. ఎంఎస్సీ బాటనీలో పట్టభద్రుడైన పురాణిక్ తన ఆలోచనను ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. పిల్లల్లో వ్యవసాయంపై ఆసక్తి పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. సుమారు 800 మంది విద్యార్థులు ప్రతి శనివారం పొలం బాట పడుతున్నారు. పొద్దున్నుంచి సాయంత్రం వరకు అక్కడే గడుపుతున్నారు. మొత్తం 3.5 ఎకరాల్లో 12 రకాల కూరగాయలను పెంచుతున్నారు. ఇదిలా ఉంటే పంటలతో పాటు పాడి పరిశ్రమపై కూడా అవగాహన కల్పిస్తోంది స్కూల్ యాజమాన్యం. మొత్తం 25 ఆవులను పెంచుతున్నారు అక్కడ. ఎరువులను కూడా విద్యార్థులే తయారు చేసుకోవడం విశేషం. ఇలా వ్యవసాయం, దాని అనుబంధ పరిశ్రమపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ దేశం మూలాల్లోకి వాళ్లను తీసుకువెళ్తున్నారు అక్కడి ఉపాధ్యాయులు.